దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. గత 2 నెలలుగా మనము ప్రభు బలిలో పాల్గొనలేకపోయాము. అయితే ఇంకను కూడా ఆలస్యం చేయుట మంచిది కాదు అని భావించి మనము ఆన్లైన్ ద్వారానే మనము బల్ల కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం ఆచరించుదాం. దయచేసి గత వారంలో నేను ఆల్రెడీ నేను ముందుగానే అనౌన్స్ చేశాను, మీరు సిద్ధం చేసుకొని ఉంటారు అనని ప్రభు నందు నమ్ముతూ ఉన్నాను. కనుక ఈవేళలో వాక్యము తదనంతరము ప్రభు బలలో మనం పాల్గొంటాం. దయచేసి ఎవరైనా సిద్ధపరచుకొని వారు ఉన్నట్లయితే ముందుగానే మీరు సిద్ధపరచుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? గత వారంలో మనము పౌలు రోమా పట్టణానికి ఓడ ప్రయాణంలో వెళ్ళుచుండగా ఆపద సంభవించినది. ఆపదలో దేవుడు ఏ విధంగా దేవుని దాసుని ఆయన ప్రార్థన ఆలకించి దేవుడు సహాయం చేసి ఉన్నాడు, ఏ విధముగా తప్పించాడనే విషయాన్ని గురించి గత వారంలో మనము ధ్యానించుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారంలో ప్రార్థన గురించి దేవుడు మాట్లాడినట్టుగా దేవుడు ప్రేరేపణ ఇచ్చున్నాడు. కనుక ఈ యొక్క వారము ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ తండ్రి, నా ప్రభువ, ఈ యొక్క ఉదయకాల వేళకై వందనాలు. దయగల ప్రభువ, ఉదయకాల వేళలో నీ దివ్య వాక్యమును మేము ధ్యానిస్తుండగా దయచేసి నా ప్రభువ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నా బ్రతుకులో నా ప్రభువ మీరు చేయదలసిన గొప్ప కార్యములు నీ వాక్యం ద్వారా దయతో మీరు చేసి నీ నామమును మహిమపరచుకోమని మా ప్రియరక్షకుడు యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక ఉదయ కాలవేళలో మనం ఎలా ప్రార్థన మనం చేయాలి, ఎలా ప్రార్థన చేయకూడదు, అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డనప్పుడు దేవునికి నా అక్కర్లు, నా అవసరాలు, నా యొక్క పరిస్థితులు, స్థితిగతులు అన్నీ దేవునికి బాగానే తెలుసు. కనుక నేనెందుకు ప్రార్థన చేయాలి అనేటువంటి అనుమానం కొంతమందికి కలగచ్చు. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రార్థన నాకు రాదు అనేటువంటి కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఒక దేవుని దాసుని ఈ విధంగా అడిగారు, అయ్యా ప్రార్థన ముఖ్యమా, వాక్యం ముఖ్యమా అని అడిగారు. ఆయన ఈ విధంగా జవాబు ఇచ్చాడు, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, శ్వాసను పీల్చుకోవడం ముఖ్యమా, శ్వాసను వదలడం ముఖ్యమా అని ఎదురు ప్రశ్న అడిగాడు. రెండూ ముఖ్యమే అన్నారు. సేమ్ అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుని వాక్యము ప్రాముఖ్యమైనదే, అలాగే ప్రార్థన కూడా ప్రాముఖ్యమైనదే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక ఉదయ కాలవేళలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనే విషయాన్ని గురించి ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యెషయా గ్రంథము 58వ అధ్యాయములో 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. అప్పుడు నీవు పిలువుగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను. ఎంత ఆశీర్వదకరమైన మాట ఇది. ఏంటండి, మానవుడు పిలువుగా దేవుడు ఉత్తరమిస్తాడా? ఇది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన ఒక విషయమై ఉన్నది. మన దేవుడు ఆలకించే దేవుడు. అవును ప్రియులారా, ఆయన మనం ఎప్పుడు మనం మొరపెడతామా, ఎప్పుడు ఆయన జవాబు ఇవ్వాలనా అని ఆయన ఎదురు చూస్తున్నటువంటి గొప్ప దేవుడు. కారణం ఆయన మన నిజమైనటువంటి
తండ్రి అయి ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ప్రార్థన అనేది గొప్ప దీవనకరమైనటువంటి ఒక సాధనమై ఉన్నది అనే యొక్క విషయాన్ని మనము ఇక్కడ మనం గమనించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును ప్రియులరా, ఇక ప్రార్థన మానవుణ్ణి దేవుణ్ణి ఐక్యపరుస్తూ ఉన్నది. ప్రార్థన అంత మహాగొప్ప దేవుణ్ణి మానవునితో ఐక్యపరుస్తూ ఉన్నది. ఇది ఎంత గొప్ప భాగ్యము. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక తన భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసేవాడు. పెందలకడనే లేచి ఆయన అరణ్య ప్రాంతమునకు వెళ్ళి ఆయన ప్రార్థించువాడు అనని లేఖనము చెప్తూ ఉన్నది. ఆయన రాత్రి వేళలో ఒంటరిగా ఆయన కొండపైన గడిపెను అనని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. ఆయన శిష్యులతో ఆయన అరణ్య ప్రదేశంలో ప్రార్థనలో గడిపెను అని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, యేసయ్య ఎంత భారముగా ఉన్నా కానీ, ఎంత అలసట్లో ఉన్నా కానీ ఆయన తండ్రితో సమయాన్ని గడపడానికి ఆయన సమయాన్ని కేటాయించేవాడు. తండ్రి ఏమి చెప్పనై ఉన్నాడో అది ఆయన ఆలకించినట్లుగా, ఆయన ఏది చూపిస్తున్నాడో అదే ఆయన చేయనట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో వ్యక్తిగతముగా సమయాన్ని గడిపేవాడై ఉన్నాడు. ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ప్రియులరా, గమనించదగినది ఏంటంటే మన సాధారణంగా ఏదైనా అక్కర, ఏదైనా అవసరము, ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు మన దేవుని మనం వెతుకుతూ ఉంటాం సాధారణంగా. అదే ప్రార్థన అనేది ఒక అవసరం కాదు, అది దేవుడు మనకి ఇవ్వబడిన గొప్ప ఒక భాగ్యము. కొన్నిసార్లు మనం సాధారణంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే, అనారోగ్యం వచ్చినప్పుడే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, అది ఏమంత మంచి అలవాటు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే కష్టం వస్తుందో, బాధ వస్తుందో, వేదన వస్తుందో అప్పుడు మాత్రమే దేవుణ్ణి వెతికేవారంగా ఉన్నట్లయితే బాధలు ఎక్కువ అవుతాయి, కష్టాలు ఎక్కువ అవుతాయి. కారణం ఏంటి? బాధ వచ్చినప్పుడే మనం దేవుణ్ణి వెతుకుతాం కనుక దేవుణ్ణి మనం వెతకాలి అంటే బాధలు వస్తూనే ఉండాలేమో. కనుక అలాంటి ఒక అలవాటు మనం ఖచ్చితంగా మానుకొని ఎల్లప్పుడూ సాధారణంగా మన దేవునితో సహవాసం కొరకు, దేవుని మనం ప్రేమిస్తున్నాము గనుక ఆయనతో సమయము గడిపే ఒక అలవాటు మన ప్రతి ఒక్కొక్కరికి అవసరమై ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన అనేది ఒక అవసరం కాదు, అది సహవాసము, దేవునితో సహవాసం. మనం ఎవరైనా ప్రేమిస్తే మనము ఖచ్చితంగా ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఉండలేం కదా. అదే రీతిగా మన దేవుణ్ణి ప్రేమిస్తే మనము కూడా ప్రార్థించకుండా ఉండలేము. కనుక ఈ యొక్క ఉదయకాల వేళ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి, మనము ఎందుకు ప్రార్థించాలి అనే విషయాన్ని గురించి మనం ఈ వేళలో మొదటగా మనము షార్ట్గా మనం ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నిర్గమకాండము 29:42 మనం చదువుకుందాం. ఇది యెహోవా సన్నిధిని సాక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మను కలిసి కొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలిసి కొందును. అది నా మహిమ వలన పరిశుద్ధ
పరచబడును. దేవుని భక్తులైన వారు వారు తీసుకొని వచ్చేటువంటి ఆ యొక్క దాన బలి పశువును వారు తమ తాము శుద్ధిపరచుకొని దేవుని కలుసుకోవాలని ఆయన యొక్క గుడారపు ద్వారమున ఎద్దుకు వస్తూ ఉన్నారు. పశ్చాత్తాప హృదయముతో దయగల ప్రభువా, నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, కృపతో దయతో నన్ను మన్నించు, ఇదిగో ఈ యొక్క దాన బలిని మీరు స్వీకరించి నన్ను క్షమించి నన్ను నీ యొక్క బిడ్డలుగా స్వీకరించండి అనని ప్రాధేయపడుతూ ఇశ్రాయేలు ప్రజలు సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం నద్దుకు ఇక్కడ తన బలి పశువును తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నీవు దహన బలి పశువును తీసుకుని వచ్చు వేళలో ద్వారమునద్ద అక్కడ నేను నిన్ను కలుసుకొందును, నీతో మాట్లాడుకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. ద్వారమునద్ద దేవుడు తన ప్రజలను కలుసుకునేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు మోషే ద్వారా ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకని ద్వారమునద్ద ఆయన కలుసుకుంటాడంట? మనము యోహాను సువార్తలో 10వ అధ్యాయంలోని 8వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన మాటను మనం ఇక్కడ మనం గమనించగలుగుతాము. గొర్రెల పోవు ద్వారమును నేనే, గొర్రెల పోవు ద్వారమును నేనే అని యేసయ్య చెప్తా ఉన్నాడు. ఐ ఆమ్ ద డోర్ దట్ షీప్ ఎంటర్స్ అని అంటాడు. నేనే ద్వారమును, దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి ఒక మానవుడు దేవుని కలుసుకోవడానికి సంతోషమును సమాధానమును పొందడానికి పాప క్షమాపణను పొందడానికి తన జీవితంలోని సకల సమస్యల్లో దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ఒకే ఒక మార్గము యేసే. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యోహాను 10వ అధ్యాయం 8వ వచనంలో నేనే ద్వారమును అనని యేసయ్య సెలవిస్తా ఉన్నాడు. అందుకనే పాత నిబంధన గ్రంథంలో కూడా సాక్ష్యపు గుడారము యొద్ద ద్వారమునద్ద నేను మిమ్మును కలుసుకుందును అనని ప్రభువు ఎందుకు చెప్తున్నా అంటే ఆయనే ద్వారము కనుక ఆయన నిన్ను కలుసుకొను దేవుడై ఉన్నాడు. ప్రార్థన అనేది దేవుడు మనల్ని కలుసుకునే స్థలము. మనం దేవునితో ఏదో మాట్లాడడం మాత్రం కాదు, ఆయన కూడా మనతో మాట్లాడు స్థలమే ప్రార్థన స్థలము, ప్రార్థన గది. ప్రార్థనలో యేసయ్య ఇది కలుసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ప్రార్థనలో దేవుడు నీతో సహవాసం చేయాలని, మనతో సహవాసం చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ప్రార్థనలో ఆయన మనకు జవాబు ఇవ్వాలని, మన కన్నీరు తొడవాలని, ఓదార్చాలని, మన బలపరచాలని, మనకు సాయం చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కనుక ప్రార్థన అనేది మన దైనిక జీవితంలో అనునిత్యము తప్పనిసరి అయినటువంటి కార్యముగా ఉన్నది అనే విషయము మన అందరూ కూడా మనం గుర్తించాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కలుసుకునే సమయంలో ఈ ప్రార్థనలో ఏం జరుగుతుంది? ప్రార్థన అనేది రెండవదిగా మనం గమనిస్తే ప్రార్థనలో దేవుని కలుసుకునే నిమిత్తము మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నామో? దేవుని కలుసుకునే నిమిత్తము. జక్కయ్య
సుంకరిగానే ఉన్నాడు, బహు అన్యాయస్తుడైన సుంకరిగా బ్రతికాడు. నిజమే, ఒకనాడు అతనిలో ఒక కోరిక కలిగింది, నేను యేసును చూడాలి అని అనుకున్నాడు. తాను ఎక్కి ఉన్నటువంటి అంజూరపు చెట్టు యద్దకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి అలా నిలబడి, జకయా దిగిరా, నేను నేడు నీ ఎంట నేను దిగవలసి ఉన్నది అనని ప్రభు చెప్తాడు. అంటనే జకయా ఎంతో సంతోషంతో వేగ వేగంగా దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి యేసయ్యతో ఒక మాట అంటాడు, నేను అన్యాయముగా ఎవరి ఎదురు నుండి తీసుకుని ఉన్న ఎడలా నేను నాలుగంతలు నేను చెల్లిస్తాను అని అంటాడు. జకయా యేసును కలుసుకున్న వెంటనే ఏమి జరిగింది? అతని యొక్క పాపములు అతనికి తెలిసిపోయాయి. తను పాపినని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోవటం మాత్రమే కాదు, ప్రత్యాన్యాయము కూడా చేస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకున్నాడో అది తిరిగి ఇచ్చేస్తూ ఉన్నాడు. యేసుని ఒక వ్యక్తి కలుసుకుంటే ప్రార్థనలో మనం యేసయ్యను కలుసుకున్నప్పుడు ఏమి జరుగుతుందంటే మన వ్యక్తిత్వము మార్చబడుతుంది. ఇంతవరకు పాపిగా బ్రతికిన ఈ జకయా పరిశుద్ధుడిగా మారిపోయాడు. జకయా అనే మాటకి అర్థము పరిశుద్ధుడు. లోకులందరూ ఏమన్నారు? అతడు పాపి అయిన మనిషి యొద్ద బస చేయుటకు వెళ్ళి ఉన్నాడు అని అన్నారు. అయితే యేసయ్య మాత్రం పాపి అయిన మనుషుణ్ణి పరిశుద్ధుడిగా మార్చివేస్తున్నాడు. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుని కలుసుకున్న నిమిత్తము మనము ప్రార్థన చేయాలి. కారణము, పరలోక రాజ్యములోనికి ద్వారము యేసే. నీ సంతోషమునకు దారి, నీ ఆనందమునకు దారి, నీ కాపుదలకు భద్రతకు దారి, ముక్తికి దారి యేసు ఒక్కడు మాత్రమే. కనుక దేవుని కలుసుకునే నిమిత్తము మనము ప్రార్థించాలి. ప్రార్థన అనేది మనకి ఇవ్వబడిన గొప్ప భాగ్యము. కారణ ప్రియులారా, సకల సద్గుణ సంపూర్ణుడైన మన దేవుణ్ణి, సకలమైన మంచి ఈవులతో మనల్ని నింపుచున్న మన దేవుణ్ణి, కంటి పాప వలె మనల్ని కాపాడుతున్న మన పరలోక తండ్రిని కలుసుకున్నట ఎంత గొప్ప భాగ్యం. కనుక ఇది గొప్ప భాగ్యం. కనుక ఈ యొక్క ప్రార్థన చేయుట అనేటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. అబ్రహాము ప్రార్థించాడు, విశ్వాసులకు పితరుడయ్యాడు. ఒంటరైన ఇస్సాకు నూరంతలుగా దీవించబడ్డాడు. ఎన్నో ఆందోళనలో, బాధల్లో, వేదనతో కృంగి కుమిలిపోయినటువంటి యాకోబు, నేను ఎక్కడ ఉంటాను, ఏమి తింటాను, అసలు నాకేమైనా కాపుదలు ఉందా అనే అనేక ప్రశ్నలతో సతమతమైపోతూ ఉన్న యాకోబు మహాదీవనకరమైనటువంటి ధన్యుడిగా మారిపోయాడు. కారణము ప్రార్థన. అనేకమైన దేవుని దాసులు ప్రార్థించి ధన్యులయ్యారు. గనక మనము కూడా ప్రార్థించి ధన్యులగినట్లుగా దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒకనాడు దేవుని దాసుడైనటువంటి బిల్లీ గ్రాహం గారిని అమెరికాలోని పత్రికా విలేకరులు ఆయన ప్రశ్న అడిగారు. బిల్లీ గ్రాహం గారు, మీరింత సఫలపూర్వకంగా ఈ సేవను మీరు విశ్వవ్యాప్తముగా చేయగలుగుతున్నారు అంటే ఏమిటి కారణము అని అన్నారంట. ఆయన దానికి జవాబుగా ఈ మాట చెప్పారు. నంబర్ వన్, ప్రార్థన. నంబర్ టూ, ప్రార్థన. నంబర్ త్రీ, ప్రార్థన అని అన్నాడంట. వాళ్ళు ఏమనుకున్నారు? నంబర్ వన్,
నెంబర్ టూ నెంబర్ త్రీ అని ఏదో అనేకమైన చెప్తారేమో అని వాళ్ళు అనుకున్నారు. అయితే నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ త్రీ మూడు కూడా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థనే అని నేను చెప్పాను. ప్రార్థన ద్వారానే నా జీవిత కాలంలో ఇంత గొప్ప పరిచర్యను గొప్పగా సాగించడానికి కారణము ప్రార్థన ఒకటే అనే విషయాన్ని బిల్లీ గ్రాహం గారు చెప్పారు. అవును ప్రియులారా, మనము కూడా మనము మన దేవుణ్ణి ప్రార్థిష్ట మనం అలవాటు చేసుకోవడం మనకి ఇవ్వడిన గొప్ప భాగ్యం. అవును కదా ప్రియులారా, యవనాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును, జ్ఞానాన్ని, బుద్ధి బలమును, ఈ లోకంలో మనకు కావాల్సిన సమస్తమును అనుగ్రహించిన ఆ పరలోక దేవునికి ప్రార్థన చేయకపోతే తప్పకుండా మన అనేకమైన ఆశీర్వాదాలను మనం పోగొట్టుకున్న వారమై ఉంటాం. మన సొంత శక్తి ద్వారా, సొంత బలం ద్వారా అనేకమైన సాధించవచ్చు అని మనం అనుకుంటున్నామే, వాస్తవానికి అది మూర్ఖత్వమే. దేవుని మీద మన ఆధారపడి ఆయన పాదముల యొద్ద ప్రార్థించుట ఎంతో ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నది. హల్లెలూయా. గనుక ప్రార్థనలో దేవుని కలుసుకుండా మనకి ఇవ్వబడిన గొప్ప భాగ్యము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ఈ యొక్క భయంకర రోజులో గనుక ప్రార్థనను మన ప్రతి ఒక్కరము కూడా అలవాటుగా చేసుకొని ఒక పద్ధతి ప్రకారముగా కుటుంబముగా మనం ప్రార్థించుట ఎంత ఎంతో అవసరమై ఉన్నది. మూడవది అప్రిలరా, ప్రార్థన అనేది దేవుని యొక్క ఆజ్ఞ. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయంలోని 8వ వచనంలో ప్రభువు ఈ విధంగా మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతకినదని నా హృదయము నీతో అనెను. దేవుడు మనకి ఇక్కడ నా సన్నిధి వెతకండి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు మన పోరాటాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, మన వేదన చూస్తూ ఉన్నాడు, మన దిగులను చూస్తూ ఉన్నాడు. కనుక మనకు సహాయం చేయనట్లుగా ఎప్పుడైతే మనం ఆయన మీద ఆనుకుంటామో ఆయన మనకు సహాయం చేయనట్లుగా, మనల్ని ఓదార్చునట్లుగా, మన బలపరచునట్లుగా, మనం ఎప్పుడైతే మన భారము ఆయన మీద మోపుదుమో అప్పుడు మన భారం ఆయన మోయినట్లుగా నా సన్నిధి వెతకుడని ఆయన సెలవిచ్చుచున్నాడు. అవును ప్రియులారా. కనుక ఎందుకని ఆయన ప్రార్థనలో మనల్ని తనను వెతకమని ఆయన చెప్తూ ఉన్నాడు? కారణము మన భారము ఆయన మోయినట్లుగా, మనకు సహాయము చేయనట్లుగా, మన కన్నీరు తొడచినట్లుగా, మన యొక్క ప్రతి పరిస్థితులను స్థితిగతులు మార్చినట్లుగా నా సన్నిధి మీరు వెతకండి అని ఆయన ఆజ్ఞాపిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనములో ఈ రీతిగా ఆయన సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి మీరేలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కాబట్టి మీరేలాగూ ప్రార్థన చేయండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకని ఆయన ఈ విధంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? కారణము ప్రార్థన దేవునితో మనల్ని సహవాసము కలిగిస్తుంది, దేవునితో ఫ్రెండ్షిప్ కలిగిస్తుంది. దేవునితో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో, దేవునితో ఎప్పుడైతే మనము స్నేహం చేస్తామో,
మన భారం ఎప్పుడైతే ఆయనతో పంచుకుంటామో మన భారం ఆయన మోయడానికి మనల్ని ఓదార్చడానికి మనల్ని బలపరచడానికి మనల్ని సేద తీర్చడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుడు సకలం సమస్త జీవరాశులు మానవుని కొరకు సృష్టించాడు. అయితే మనిషిని మాత్రం దేవుడు తన కోసం సృష్టించాడు, తన సహవాసం కొరకు, తన స్నేహం కొరకు మానవుని దేవుడు సృష్టించాడు. ఆయన మన స్నేహాన్ని, మన ప్రేమను, మన సహవాసాన్ని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. అంటే అర్థమేంటి, ఆయన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దేవుడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. కారణం, మనిషి ఈ లోకంలో నాకు అది కావాలి ఇది కావాలని ఏదేదో వెతుకుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని వెతకడం లేదు. దేవుడు తన సహవాసం కొరకు మనల్ని సృష్టిస్తే మనమేమో లోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుడు మన సహవాసం, మన ప్రేమ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తర్వాత మనం గమనిస్తున్నాము లూకా సువార్త 21:34-36 మనము చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వాటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారుగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. అవును ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీ హృదయం ఒకవేళ తిండి వలన మత్తుగా ఉండిపోతుందేమో, దేవుని రాకడ గురించి ఆదమర్చిపోతారేమో, లోకంలో దేవుడు ఏమి ఇచ్చున్నాడో దానిని బహుగా ఆస్వాదిస్తూ లీనమైపోతారేమో, కాస్త జాగ్రత్త అనే మాటను ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, అంటే తిండి హృదయానికి వెళుతుందా లేదా కడుపుకి వెళుతుందా? తిండి కడుపుకే వెళుతుంది. అది ప్రభు ఇక్కడ మనకి ఒక మాట చెప్తా ఉన్నాడు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను. ఎందుకన్నాడు ప్రభు ఈ మాట? మనము మరీ ఈ లోకములోని ఇక పదార్థములు బహుగా ఆస్వాదిస్తూ లీనమైపోయినప్పుడు గమ్యాన్ని మనం మర్చిపోతాం. దేవుడు సమస్తమైన ఆనందాలు, సమస్తమైన సుఖాలు దేని కొరకు ఇచ్చాడో అది మర్చిపోతాం. అందుకనే ప్రభు ఈ మాటను ఇక్కడ అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తు వలనను, ఐహిక విచారముల వలనను, ఈ లోకంలో ఏమి జరుగుతుందో అది జరుగుతూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, మన యొక్క ఆలోచన, మన తలంపులు దీని మీద మనం ఉండకూడదు. మన తలంపులు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని కల్వరి శిలువలో మనల్ని కొన్నటువంటి ఆ ప్రభు మీద మన ధ్యాసను మనం పెట్టాలి. మన ఆలోచన, మన తలంపులు, మన ఆశ, మన కోరికలు యేసు క్రీస్తు ప్రభు మీదరే మనం పెట్టాలి. కానీ లోకంలో ఏమి జరుగుతూ ఉన్నదో దాని మీద మనం విచారము పెట్టకూడదు. దేవుడు ఏమిచ్చినా సంతోషమే. అయితే
నాకు అది లేదు ఇది లేదు దాని కొరకు నేను ప్రయత్నములు చేయాలి అని దాని కొరకు అమితముగా ప్రాకులాడేటువంటి ఆ పని ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు చేయకు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు నీవు దాని మీద మనసు పెట్టిన తోడనే అది రెక్కలు కట్టుకొని అది ఎగిరిపోవును అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ కాలము మనిషి కుమారుని మనం కలుసుకునే కాలము. ఈ కాలము యేసయ్య ఈ లోకానికి వచ్చేటువంటి కాలము. ఈ కాలము దేవుడు తన ప్రజలను తన ఇంటిలోనికి చేర్చే కాలము. ఈ కాలము దేవుడు తన యొక్క ప్రజలను తన యొక్క కాలములోనికి చేర్చే కాలము. ఈ కాలము కనుక ప్రియమైన దేవుని బిడ్డ అందుకనే యేసయ్య చెప్తూ ఉన్నాడు 36వ వచనం కాబట్టి మీరు జరగబోవు వాటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు నట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అంటే ప్రార్థన చేసే సమయంలో నిద్ర వస్తుంది కనుక ఈ నిద్రను మనం ఎదిరించాలి. నిద్రను ఎదిరించి మనం ప్రార్థించాలి. నిద్రపోతు ఉద్దేశ్యముతో ప్రార్థన చేయలేము. నిద్రపోతు లక్ష్యముతో ప్రార్థన చేయలేము. నిద్రపోతు భారముతో మనం ప్రార్థన చేయలేము. అయితే లైంగిక విచారములు మన హృదయంలో ఉంటే దిగులు చింత మన మనసుల్ని మన తలంపుల్ని ఆవరిస్తుంది గనక నిద్ర వస్తుంది. కనుక దేవుని బిడ్డ మనము ఇక విషయాన్ని దయచేసి గమనించాలని ప్రేమతో నేను మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 24:49 యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణుడై వెళ్ళిపోవడానికి ముందుగా తన శిష్యులతో ఆయన ఈ విధంగా పలకడము మనము చూస్తూ ఉన్నాం. 49వ వచనములో ఆయన చెప్తూ ఉన్నారు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? పైనుండి శక్తిని పొందునట్లుగా, పైనుండి శక్తిని పొందునట్లుగా, పరిశుద్ధాత్మను మనం పొందునట్లుగా, దేవుని పైనుండి బలమును పొందునట్లుగా. మనం పైనుండి శక్తి పొందకపోతే మన బలహీనతలను మనము ఎదిరించలేము. సోదరులో మనల్ని పడవేయటకు సాతాను ఎల్లప్పుడూ పొంచి ఉన్నాడు. సోదరులో పడిపోకుండా మనకు శక్తి కావాలంటే పైనుండి పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకోవలసిందే. ప్రభు కొరకు మన సాక్షిగా నిలబడాలంటే పైనుండి మనం శక్తి పొందాలి. పైనుండి శక్తిని పొందాలంటే మనం ప్రార్థించాలి. ప్రార్థించకుండా ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపవా అని మనం తండ్రి సన్నిధానములో మనం గోజాడకపోతే నీ శక్తితో నీ బలముతో నీ కృపతో నన్ను నింపు, నన్ను నీకు సాక్షిగా వాడుకో, ఈ కడవరి జనములో నన్ను నీకు సాక్షిగా వాడుకో తండ్రి అని మనము ఆయన సన్నిధానములో నిలిచి మనం ప్రార్థించకపోతే ఆయన శక్తితో మనం నింపబడలేం ప్రియులారా. కనుక పైనుండి శక్తిని పొందుటకు మనము ప్రార్థించువారముగా మనం ఉండాలి. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 12:13 మనం చదువుకుందామండి. ఏల అనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ పోరాడు
చున్నాము అందుచేతను మీరు ఆపద్యనమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి భక్తులన్న పౌలు ఏమని చెబుతూ ఉన్నాడు మనం పోరాడినది మనుషులతో కాదు కనబడని వ్యక్తులతో సాతాను చీకటి శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాము కనుక కత్తితో తుపాకులతో పోరాడే యుద్ధము కాదు ఈ యుద్ధము సాతాను శక్తులతో చీకటి శక్తులతో పోరాడుతూ ఉండగా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన శక్తి ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే దేవుని బలము ద్వారా మాత్రమే దేవుని అధికారముతో మాత్రమే సాతాను శక్తులతో మనం పోరాడగలము ఎదిరించగలము కనుక మనకు ఈనాడు అవసరము ప్రార్థన శక్తి ప్రార్థనలో దేవుడు నిన్ను తన శక్తితో నింపుతాడు తన పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు నీవు నేను దేవునికి సాక్షిగా మనం బ్రతకాలంటే ప్రార్థన శక్తి మనకు ఎంతో ఎంతో అవసరమై ఉన్నది అను ప్రియులారా పౌలు భక్తులు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:2 ఈ విధంగా రాస్తూ ఉన్నాడు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞత స్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది ప్రార్థన దేనికి చేయాలంట ప్రార్థన ఎందుకు చేయాలంటే మనం నెమ్మదిగా బ్రతకాలి అంటే ప్రార్థన చేయాలి ఈనాడు ఇక కోవిడ్-19 అనే మహమ్మారి సర్వ ప్రపంచంలో లక్షలాది మందిని ఆవరిస్తూ ఉన్నది ఒక ప్రకన ఎబోలా ఆఫ్రికన్ కంట్రీస్లో వ్యాప్తి చెందుతూ ఉన్నది రష్యా దేశంలో రక్తం పీల్చేటటువంటి పీల్చులు విస్తరిస్తూ ఉన్నాయి వాళ్ళకి వ్యాక్సిన్ కూడా లేవంట ఈ విధంగా బహు ఆందోళనకర పరిస్థితులు స్థితిగతులు ఈ లోకంలో వ్యాప్తి చెందుతూ ఉంటే నెమ్మది ఎక్కడ వ్యాధి వలన నెమ్మది లేదు ఒక ప్రకారం రోగముల వలన మనకి నెమ్మది లేదు రాజకీయ పరిస్థితులు ఏమంతా సరిగా లేవు అంత మాత్రమే కాకుండా బహు ఆందోళనకరమైన విషయం ఏంటంటే అనేక దేశ నాయకులు కోవిడ్-19తో పోరాడుతూ ఉండగా కొన్ని దేశాలు మాత్రం ఇతర దేశాల భూభాగాలని స్వాధీనపరచుకోవాలని అణుబాంబులతో పోరాడడానికి సిద్ధమవుతూ ఉన్నాయి కనుక ప్రియులారా మన నెమ్మదిగా మనం బ్రతకాలి అంటే ప్రార్థన చేయక తప్పదు దేవుని సన్నిధిలో మనం మోకరించి కన్నీటితో భారముతో వేదనతో దేవుని సన్నిధానములో మనం ప్రార్థించకపోతే ప్రియులరా నెమ్మదిగా జీవించడము అసాధ్యము ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తారు అని అనుకుంటావేమో నో నెవర్ లేదు నీ కుటుంబం కొరకు నీవే ప్రార్థన చేయాలి నీ రక్షణార్థమై నీవే ప్రార్థన చేయాలి నీవు సుఖంగా బ్రతకాలి అని అంటే నీవే దేవుని సన్నిధానమునకు వచ్చి విజ్ఞాపన చేయవలసిన వాడవై ఉన్నావు ప్రియమైన సహోదరుడా నా సహోదరి దేవునికి స్తోత్రం కలుగును గాక అయ్యా మరి ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి అని అంటారు ఎబ్రీ పత్రిక 5:7 మనం ఇక్కడ చదువుకుంటాం ఆయన శరీరధారి ఉన్న దినములలో మా రోదనముతోనూ కండేళ్లతోనూ తన
తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎలా అంగీకరింపబడ్డాడంట? లోకానికి దిగి వచ్చే సమయంలో ఇది అవసరం లేకుండా పోయింది. అయితే ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత మరలా పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఆయనకు అవసరమైనది ప్రార్థన. కన్నీటితో రోదనతో కూడుకున్నటువంటి వేదనతో కూడుకున్నటువంటి భారభరితమైన ప్రార్థన అవసరమై ఉన్నది. కన్నీళ్ళ ప్రార్థన ఆయనను పరలోకమునకు చేర్చినట్లుగా సహాయకరమై ఉన్నది. అలాగైతే మనకెంత అవసరము, అలాగైతే ప్రార్థన మన జీవితంలో ఎంత అవసరమో ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించు. కనుక భారముతోనూ కన్నీళ్లతోనూ మనము కూడా ప్రార్థించుట అవసరము. మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసుతో పశ్చాత్తాపముతో మన కొరకు, మన కుటుంబముల కొరకు, మన సంఘము కొరకు, మన దేశము కొరకు, మన ప్రాంతము కొరకు ప్రార్థన చేయవలసిన వారముగా మనం ఉన్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కొంతమంది దుఃఖపడుతూ ప్రార్థన చేస్తారు. అయితే దుఃఖాన్ని గురించి ఒక బ్యాలెన్స్ ఉందండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 7:10 మనం చదువుకుంటాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. దుఃఖం అవసరమే. ఎలాంటి దుఃఖం అవసరము మనకు? దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు అవసరం. దేవుడు మన యొద్ద దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనకి ఎన్నో కొరతలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు. అయితే వాటి గురించి కాదు, కానీ దేవుడు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనలో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కారణం, ఈనాడు COVID-19 ద్వారా అనేకమైనటువంటి ప్రజలు, డాక్టర్లు, కార్మికులు, అధికారులు, పోలీసు వారు అందరూ కూడా చనిపోతూ ఉన్నారు. దీనిలో వారు జయించాలి అనంటే, వారిని దేవుడు బ్రతికించాలంటే ప్రియులరా, దాని గురించి మనం దైవ చిత్తానుసారం దుఃఖము కలిగి ప్రార్థించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇంకా దేవుని ఎదగాలని, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని, అనేక ఆత్మలకు మనం దీవెనకరంగా మారాలని, మన దేశ రక్షణ పొందాలని, మన జీవితము, మన కుటుంబము ఆయన కృప ద్వారా రక్షణ పొందాలని, దేవుని సంబంధమైనటువంటి దుఃఖము మనకీనాడు అవసరమై ఉన్నది. దేవుని చిత్తారమైన ఆ దుఃఖాన్ని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 15:8 భక్తులైనటువంటి సొలొమోను ఈ విధంగా రాస్తా ఉన్నాడు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనులు అర్పించేటువంటి బలులు ఆయనకు హేయము, అసహ్యము. అయితే యథార్థవంతులు ప్రార్థించే ఆ ప్రార్థన ఆయనకు ఎంతో ఆనందం. కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతుడు ఎప్పుడు కూడా ఇతరులకు క్షేమాన్ని కోరుకుంటాడు, ఇతరులకు మేలు కోరుకుంటాడు, ఇతరులు బాగుపడాలని,
దేశం బాగుపడాలని, దేశం వర్ధిల్లాలని, దేశము దేవుని సన్నిధానంలో నిలవాలని, భయంకర అపాయం నుండి దేశం తప్పించమడాలని ప్రార్థన చేస్తాడు. కనుక అలాంటి ఆ రీతిగా మనము దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించే వేళలో ఇలాంటి యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎంతో ఆనందకరంగా ఉన్నది. ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. అయితే మనం అవాయిడ్ చేయవలసిన దాని గురించి కూడా భక్తులైనటువంటి దావీదు మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయములోని 18వ వచనాన్ని చదువుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. మనం గమనిస్తాము ప్రార్థన ఎలా చేయాలో, ఎలా చేయకూడదో. ఎలా చేయకూడదు ప్రార్థన? పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకింపకపోవును అంటూ ఉన్నాడు. మన పాపాన్ని లక్ష్యం చేసిన పాపపు కోరిక, పాపపు అలవాటు, పాపపు క్రియలు, పాపపు విషయాలు మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని మనం ప్రార్థన చేయాలి. మారు మనసుతో, పశ్చాత్తాపముతో మనం ప్రార్థన చేయవలసిన వారముగా మనం ఇట్టి యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఎంతైనా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. పౌలు భక్తులు ఇంకా మన ప్రార్థన ఎలా చేయాలి? రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఇది జవాబు దగ్గరికే వచ్చేసేసింది, కాసేపులో ప్రార్థన జవాబు పొందుగా పోతూ ఉన్నాం. అలాంటి కాలంలోనే మనము ప్రార్థన మానేస్తూ ఉంటాం. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు పౌలు భక్తుల ద్వారా, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నాడు. యాకోబు దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా దీవెనను పేరు మార్చబడిన వాడుగా ఈనాటి కూడా బహు దీవెనకరమైన పాత్రగా ఉన్నాడు. కారణము అతని యొక్క ప్రార్థనలు పట్టుదల. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో భక్తుడైనటువంటి యాకోబు ఈ విధంగా రాస్తా ఉన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ నొందును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఒకవేళ సందేహంతో ప్రార్థన చేస్తే రోగే చనిపోయే ప్రమాదం ఉంది. కనుక సందేహము సాతాను తీసుకుని వస్తాడు. దేవుని వాక్యం ద్వారా మన హృదయాన్ని బలపరుచుకొని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. దేవుడు విశ్వాస సహితమైన ప్రార్థనకు జవాబిచ్చు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఇక ఉదయకాల వేళలో ప్రియులారా, ప్రార్థన చేయుట మన బాధ్యత, ప్రార్థనకు జవాబిచ్చుట దేవుని యొక్క బాధ్యత అయి ఉన్నది. ఇక ఉదయకాల వేళలో ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థించుచున్న దేవుని బిడ్డ, ప్రార్థన కొరకు ఈనాడు నువ్వు పట్టుదల కలిగి విశ్వాసముతో ప్రార్థించు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ యొక్క మాదిరిని మనకు చూపించారో ఆ విధముగా ప్రార్థించుదా. ఏ విధముగా పాత నిబంధన భక్తులు మనకు మాదిరిని ఉంచిపోయారో ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు తప్పకుండా ఆయన మనకి గొప్ప కార్యములు ఆయన చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెషయా గ్రంథము 46వ అధ్యాయంలోని 4వ వచనములో ప్రార్థించు మనకి దేవుడు ఈ విధముగా వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. నేనే చేసి ఉన్నాను,
శంక పెట్టుకున్న వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడును నేనే. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించుచు ఉండగా, ఆయన మీద మనం ఆనుకుంటూ ఉండగా, ఆయన సహవాసములో మనం ఎదుగుతూ ఉండగా, సహవాసమునకు పిలుస్తూ ఉన్న యేసయ్య ఈ వాగ్దానాన్ని మనకి చేస్తా ఉన్నాడు. నేను ఎత్తుకుంటాను, నేను ఉదయం వచ్చు వరకు నేను ఎత్తుకుంటాను, శంక పెట్టుకుంటాను, ఏ అపాయము నీకు రాకుండా నేను శంక పెట్టుకుంటాను, ఏ అపాయము రాకుండా నా దేవదూతులను పంపించి రాయిని పాదములకు తగలకుండా ఎత్తి పెట్టుకున్నట్లుగా నేను వారికి ఆజ్ఞాపించదను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కనుక ఇక అంచె జనముల్లో ఉంటున్న మనం, అపాయకరమైన జనముల్లో నివసిస్తూ ఉన్నాడు మనం, ప్రార్థనను ఇకను బలంగా చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. కనుక అందరం కూడా ప్రార్థనలో ఇంకా బలపడదాం, ఒకరినొకరు మనం బలపరుచుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకొని కలిసి మనం ప్రార్థన చేద్దాం. గృహములో కలిసి కుటుంబముగా ప్రార్థించుదాం. దేవాది దేవుడు గొప్ప కార్యములు మన మధ్యలో ఆయన చేయునుగాక. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, నా ప్రభువా, అనేక మార్లు బాధ్యత కొరకు ప్రార్థన చేస్తుంటానైనా. ప్రార్థన అనేది బాధ్యత కాదు, ప్రార్థన అనేది మాకు ఆనందకరంగా మీరు మార్చండి. ప్రార్థన అనేది నీ సహవాసముగా, నీతో ఐక్యతగా మీరు మార్చండి తండ్రి. ప్రభువా, ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఆ గొప్ప భాగ్యాన్ని ప్రతి సహోదరి సహోదరులు దాన్ని వాడుకున్నట్లుగా, నీ ద్వారా బలమైనటువంటి ఆశ్చర్య కార్యములు జవాబులు పొందుకున్నట్లుగా కృప అనుగ్రహించండి తండ్రి. ఈ COVID-19 బహుగా విస్తరిస్తున్న ఈ యొక్క కాలంలో ఇదిగో నాయన మా ప్రియులను, మా సహోదరులు, మా సహోదరులను నీ చేతుల్లో నేను అప్పగిస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు నామములో నీ రక్తముతో నీ బిడ్డలు మీరు కడగండి, నీ రక్తముతో బిడ్డలు కప్పండి, సాతాను సకల కార్యములను లయపరచి వారి ఆత్మ ప్రాణ దేహములను మీరు సంరక్షించమని, మా ప్రియ సహోదరుల సహోదరుల కుటుంబాలను కంచవచ్చి కాపాడమని, దేవదూతల కాపుతల భద్రత దయత మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కనికరించండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దయతో మా మధ్యలో మీరు చేసి నీ నామం మాత్రమే మహిమపరచుకోమని హెచ్చించుకోమని, వాక్యమును నాయన ఆసక్తితో ఆలకించే ప్రతి ఒక్కొక్కరి మీద విస్తారమును దీవెనలు కృపా కటాక్షమును మెండుగా కుమ్మరించమని మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈవేళలో ప్రభు బల కొరకు సిద్ధముగా ఉన్నవారు, రొట్టెను మీరు సిద్ధముగా ఉంచుకున్నట్లయితే మనము ప్రార్థించుకొని బలలో మనం పాల్గొందాం. అపొస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలోని 23-24 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. రొట్టె కొరకు మనం ప్రార్థించుకుందామండి. పరిశుద్ధ తండ్రి, నా ప్రభువ, ఇక ఉదయకాల వేళలో నా తండ్రి ప్రభువ, మీరు మా కొరకు విరచిన శరీరం అనబడి నీకు వందనాలు చెల్లిస్తున్నా. కల్వరి సిలువలో నిలువెల్లా మా కొరకై రక్తమంతా నా ప్రభువ మా కొరకు కార్చి నాయనా నా ప్రభువ నిన్ను నీవు బలియాగముగా మా కొరకు అర్పించినందుకు వందనాలు. మా పాపముల మా దోషముల కొరకు మా శాపములను తొలగించట కొరకు మా కొరకు పాప పరిహార బలిహార్థ బలిగా నీవు మరణించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువ. మాకు బదులుగా మరణమును జయించి తిరిగి లేచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువ. మరణమును ఓడించిన వాడా నీకు వందనాలు. ఇరొట్టెను మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నామ తండ్రి, ఆమేన్. అందరూ రొట్టెను విరచి సేవించమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అందరము కూడా మనం సేవించి రసమని గురించి మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధ తండ్రి, నా ప్రభువ, ఈ పాత్ర కొరకై వందనాలు. పాత్రను మీరు దీవించండి. ఈ రసమును మీరు మీ రక్తముగా మీరు మార్చమని దీవించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అందరు కూడా ఏకముగా మనం సేవించుకున్నాం. అందరం కూడా మనము స్తుతులు చెల్లించి ఆయన నామమును గణపరచుకుందాం. పరిశుద్ధ ప్రభువ, మీ శరీరమును మా కొరకు అర్పించి క్రయధనమును చెల్లించి మమ్మను కొన్నందుకు వందనాలు. మమ్మల్ని బిడ్డలుగా చేసుకున్నందుకు వందనాలు. సాతాను వల్ల నుండి తప్పించినందుకు వందనాలు. మరణం నుండి పాతాళమును విడుదల చేసినందుకు వందనాలు. మరణాంధకారమును విడుదల చేసినందుకు వందనాలు. అయ్యానికి స్తోత్రం. అలాగే నీ రక్తమును కార్చి నాయన మా మనస్సాక్షిని, మా హృదయమును, మా తలంపులను, మా ఆశలను, మా అంతరంగమును శుద్ధి చేసినందుకు వందనాలు. ఇంకను వినవంట శుద్ధి చేయండి. ప్రతి ఒక్కరిని ప్రార్థించుచున్న ప్రతి ఒక్కరిని దయతో బలపరచి శుద్ధి చేసి నీ ఆత్మతో నీ శక్తితో నింపి నీ రాకడ పర్యంతము పరిశుద్ధముగా మమ్మల్ని నిలువబెట్టుకోమని, నీ నామం మాత్రమే మహిమపరచుకోమని హెచ్చించుకోమని మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన సహవాసము తోడునీడ సదాకాలము మన ఎల్లరికీ తోడై ఉండునుగాక, ఆమేన్, ఆమేన్. మన కానుకలు విన్నపములు అర్పించడానికి ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉన్నది, దయచేసి గమనించండి. దేవుని యొక్క సేవను
బలపరచినట్లుగా సహోదర సహోదరులందరినీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మీ కొరకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవాది దేవుడు మన అందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.